శాస్త్రీయ సంగీతంలో మణిపూసుగా కీర్తి ప్రతిష్టలు గడించిన గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి. అచ్చమైన తమిళరాలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఆమె తమిళనాడు ఎక్కడ కచేరీ చేస్తే అక్కడ కిక్కిరిసిన జనం ఉండేవారు. ఇప్పుడు సినిమా హాల లోపల బయట ఎంతమంది జనం గుమిగూడతారో, సరిగ్గా ఆమె సంగీత కచేరీలకు మందల కొద్ది జనం వచ్చి వాలిపోయేవారు. అలాగే అదే సమయంలో తమిళనాట జిఎన్ బాలసుబ్రహ్మణ్యం అనే గాత్ర సంగీత విద్వాంసుడు కూడా ఉండేవారు. ఇద్దరి పాటలకి మద్రాస్ ఆడిటోరియంస్ కిటకిటలాడిపోయేవి. అందుకే వీరిద్దరినీ సినిమా తెర మీద చూపిస్తే ఇంకెంత క్రేజ్ వస్తుందో అని ఒక నిర్మాత ఆలోచించాడు. దాని ఫలితమే శకుంతల సినిమా. 1941లో వచ్చిన ఈ సినిమాలో ఏకంగా 40 పాటలుంటాయి. శకుంతలగా ఎంఎస్ సుబ్బలక్ష్మి, దుష్యంతుడుగా జిఎన్ బాలసుబ్రహ్మణ్యం తామే పాడి అభినయించగా ఈ సినిమాను జనం తండోపతండాలుగా తరలివచ్చి చూశారు. అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్.